హైదరాబాద్ లో వరద బాధితులకు సరైన న్యాయం జరగలేదని, వరద బాధితులకు రావాల్సిన సహాయం అందలేదంటూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఎంపీ రేవంత్ రెడ్డి బాధితులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఇక ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందడం లేదంటూ కూడా ఆయన ర్యాలీ కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఎంపీ రేవంత్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. ఇక కార్యాలయానికి బయలుదేరారు. ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని అంతా ఉత్కంఠగా ఉంది. ఇక మొన్నటికి మొన్న వరద బాధితులతో కలిసి ఆయన ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ముందస్తుగానే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇక అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో వరద బాధితులకు సాయం అందడం లేదంటూ ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి బాధితులతో కలిసి రేవంత్ రెడ్డి బయలుదేరారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఎంపీ రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. వరద బాధితులకు సాయం అందలేదు అంటూ రేవంత్ రెడ్డి వరద బాధితుల్ని కలిశారు. వరద బాధితుల్ని కలుపుకొని ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, మొన్నటికి మొన్న ధర్నా నిర్వహించారు రేవంత్ రెడ్డి వరద బాధితుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద. మరి కొంత అప్పుడు కూడా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరి ఎటువంటి ఫలితం లేదని ఈ రోజు ర్యాలీగా బయలుదేరారు వరద బాధితుల కోసం. ఆయన వరద బాధితుల కోసం ఆయన వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సాయం అందలేదని కూడా ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తున్నారు. చూస్తూనే ఉన్న విజువల్స్ లో మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంది, అక్కడ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఇటీవల కురిసిన హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలలో సుమారుగా నగరంలోని 2000 కాలనీలు మొత్తం పూర్తిగా జలమయమైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి కుటుంబానికి కూడా, ఎవరైతే వరద ముంపు వల్ల నష్టపోయారో, నష్టపోయినటువంటి బాధితులందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి ఇస్తుంది. 1వ దశ 2వ దశ కూడా పూర్తిగా వస్తా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరోపించేది ఏంటంటే, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీల్లో నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం లేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలకు, అధికారులు మాత్రం కుమ్మక్కై వాళ్ళ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే పంచుకుంటా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇస్తున్నటువంటి ఈ 10,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి, ఎవరైతే తీవ్రంగా ఇండ్లు మొత్తం వరద ఇంట్లోకి వెళ్ళి నష్టం జరిగినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ నష్టపోయినటువంటి కుటుంబాలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఇండ్లు ఉన్నటువంటి వాళ్లకు నష్టపరిహారం అందించకుండా కేవలం ముఖ్యమంత్రి గారు కనీసం పరామర్శించడానికి కూడా బయటికి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఈ రోజు
వందలాది మంది కార్యకర్తలతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. తన యొక్క అనుచరులతోటి నగరం ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతోటి కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంలో పోలీసులు భారీ ఎత్తున ముహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులను ఎట్టి పరిస్థితులను కలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండడంతో ఉన్నటువంటి పోలీసు అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి కార్యకర్తల మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఆ జీహెచ్ఎంసీ కమిషనర్ ని కలవడానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి, నష్టపోయినటువంటి ఏ కుటుంబం కూడా ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్క కుటుంబానికి అందించే వరకు కాంగ్రెస్ తరఫున పోరాడదామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ని కలవడానికి వెళ్తా ఉన్నారు. అందించాలి. ఒక్కసారి ఫోటో తీసుకుంటాను.